కొవ్వూరు రూరల్ సర్కిల్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన గోడు సతీష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు ఐపీఎస్ అధికారి కె నారాయణ నాయక్ తెలిపారు. అరెస్ట్ చేయబడిన ముద్దాయి వద్ద నుండి 12 లక్షల రూపాయల నగదును 6 లక్షల రూపాయల విలువైన బంగారు కాసుల బంగారాన్ని 330 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటికప్పుడు ఇట్లాంటి కేసులు చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు, జైల్ రిలీజ్ అఫెండర్స్ ఎవరు ఉన్నారు అని వెరిఫై చేస్తే ఈ సతీష్ కుమార్ ఈ మధ్యన రిలీజ్ అయినట్టు తెలిసింది జైల్లో. సో ఇతని ఆధారాలు ఆ సీసీ ఫుటేజ్లో కనిపించిన బాడీ యొక్క పోస్చర్ ఆధారాలు అనేది పరిశీలించిన తర్వాత సతీష్ కుమార్ గారు నిర్ధారణ చేసుకొని రాజమండ్రికి వెళ్ళి ఇతన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను అప్స్టాండ్లో ఉన్నట్టు తెలిసింది. తర్వాత సబ్సిక్వెంట్గా ఇతన్ని కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి మొత్తం ఆ కేసులో సంబంధించిన ప్రాపర్టీ ఇంటాక్ట్ కాకుండా మిగిలిన ఇంకొక 3 కేసుల్లో కూడా పోయిన ప్రాపర్టీ మొత్తం దొరికింది. ప్రాపర్టీ వాల్యూ మొత్తం 12 లక్షల రూపాయలు క్యాష్ అండ్ 6 లక్షల రూపాయలు గోల్డ్ అండ్ 15 లక్షల రూపాయల ఇటువైన వేరే ఇతర ఆభరణాలు ఇవన్నీ దొరికాయి. మొత్తం ప్రాపర్టీ యొక్క డిటెక్షన్ వాల్యూ 18,15,000 రూపీస్.